శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు తెలుసుకోవాలని కోరుకుంటుంది. ఎవరికైనా సరే పుట్టిన తేదీ నెల సంవత్సరం లేకపోయినట్లయితే వాళ్ళ భవిష్యత్తు చేతి రేఖల ద్వారా తెలుసుకోవచ్చు. యుక్త వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఉండేటటువంటి ఆలోచన, నాకు ఎలాంటి జీవిత భాగస్వామి లభిస్తాడు, నాకు ఎలాంటి జీవిత భాగస్వామి లభిస్తుంది, ఈ ఆలోచన యుక్త వయసులో అందరికీ ఉంటుంది. నా వివాహ జీవితం ఎలా ఉంటుందనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీ వివాహ జీవితం ఎలా ఉంటుందో, మీ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో మీ చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి తెలుసుకోవచ్చు, మీ చేతిలో ఉన్నటువంటి గుర్తులను బట్టి తెలుసుకోవచ్చు. ఎక్కడైనా సరే చేతిలో ఇంటూ గుర్తుంటే, క్రాస్ గుర్తుంటే అది ఎప్పుడూ కూడా చెడు ఫలితాలనే ఇస్తుంది. అయితే చేతిలో చూపుడు వేలు క్రింది భాగంలో ఇంటూ గుర్తుంటే మాత్రం అది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ విషయం హస్త సాముద్రికంలో చెప్పారు. ఇంకా మీకు చేతిలో ఎక్కడ ఇంటూ గుర్తున్నా, ఎక్కడ క్రాస్ గుర్తున్నా కొద్దిగా ఇబ్బందులే కలుగుతాయి, కానీ మీ చేతిలో చూపుడు వేలు క్రింది భాగం, దాన్ని గురుస్థానం అంటారు, ఆ చూపుడు వేలు క్రింది భాగంలో క్రాస్ గుర్తున్నా ఇంటూ గుర్తున్నా అది అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ శుభ ఫలితం ఏంటో తెలుసా? అద్భుతమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో మీ చెయ్యి చూపుడు వేలు క్రింద భాగం చూసి చెప్పచ్చు. అక్కడ ఇంటూ గుర్తుంటే అద్భుతమైన పార్ట్నర్ మీకు వస్తుంది, జీవితం అంతా బాగుంటుంది. అలాగే చేతిలో వివాహ రేఖ అని ఒక ప్రత్యేకమైన రేఖ ఉంటుందండి, అందరూ ఆ వివాహ రేఖను చూసుకోవాలి. ఆ వివాహ రేఖను బట్టే మీ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో, మీకు ఎలాంటి అబ్బాయి వస్తాడో, ఎలాంటి అమ్మాయి వస్తుందో మొత్తం తెలుసుకోవచ్చు. ఆ వివాహ రేఖ ఎక్కడుంటుందో తెలుసా? మీ చేతి చిటికెన వేలు క్రింది భాగంలో ఉంటుంది. మీ వివాహ జీవితం తెలుసుకోవాలంటే మీ చిటికెన వేలు క్రింది భాగం చూసుకోండి. చిటికెన వేలు క్రింది భాగంలో ప్రతి ఒక్కరికి కూడా అడ్డు రేఖలు ఉంటాయి. ఏ వ్యక్తి చేయి చూసినా, అబ్బాయి చేయి కానీ అమ్మాయి చేయి కానీ, ప్రతి ఒక్కళ్ళకి చిటికెన వేలు క్రింది భాగంలో అడ్డు రేఖలు ఉంటాయి. ఆ అడ్డు రేఖ ఎలా ఉందో చూసుకోండి. ఆ అడ్డు రేఖకి ఎలాంటి చీలికలు లేకపోతే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే మీ చేతి చిటికెన వేలు క్రింది భాగంలో ఉన్న అడ్డు రేఖ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, అంతే. అక్కడ బైఫర్కేషన్ రాకూడదు. బైఫర్కేషన్ వస్తే మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది. బైఫర్కేషన్ రాకుండా చిటికెన వేలు క్రింది భాగంలో అడ్డు రేఖ స్ట్రైట్ ఫార్వర్డే ఉంటే తప్పకుండా మ్యారేజ్ లైఫ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంతమందికి అక్కడ అడ్డు రేఖలు రెండు మూడు ఉంటాయి. అంటే రెండు మూడు పెళ్ళిళ్ళు అవుతాయి అని అర్థం కాదు. ఈ అడ్డు రేఖ అనేది ఎప్పుడు వివాహం అవుతుందో ఆ సమయాన్ని తెలియజేస్తుంది. మొదటి అడ్డు రేఖ ఉన్న సమయానికి వివాహం అవ్వకపోతే రెండవ అడ్డు రేఖ ఉన్న సమయానికి వివాహం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ పార్ట్నర్ ఎలా ఉంటాడో లేదా మీ పార్ట్నర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే చిటికెన వేలు చూసుకోండి. చిటికెన వేలు కింది భాగంలో ఉన్న అడ్డు రేఖ చూసుకోండి. ఆ అడ్డు రేఖకి చీలిక రాకూడదు. అలాగే ఆ అడ్డు రేఖ నుంచి ఒక రేఖ పైకి వెళ్ళిపోకూడదు. ఆ అడ్డు రేఖ నుంచి ఒక రేఖ కిందికి రాకూడదు. రాకుండా కేవలం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మీ మ్యారేజ్ లైఫ్ అద్భుతం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి గురుస్థానం చిటికెన వేలు క్రింది భాగంలో చూసుకోవడంతో పాటుగా గురుస్థానం చూపుడు వేలు క్రింది భాగంలో ఇంటూ కూడా ఉంటే ఇంకా అద్భుతమైన మ్యారేజ్ లైఫ్ అండి. దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది, ఇందులో సందేహం లేదు. ఎవరికైనా సరే పుట్టిన తేదీ నెల సంవత్సరం లేకపోతే మీ భవిష్యత్తు హస్తరేఖల ద్వారా తెలుసుకోవాలని భావించినట్లయితే, నేను హస్త సాముద్రికంలో రీసెర్చ్ చేశాను, హైదరాబాద్ శివన్ రోడ్లో ఉంటాను. కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హస్తరేఖల ద్వారా మీ భవిష్యత్తుని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.